స్థానిక ఎన్నికల్లో గెలుపు మాట ఎలా ఉన్నా వరుస దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి తెలుగుదేశం పార్టీకి. సీనియర్లు అందరూ గుడ్ బై చెప్పేస్తున్నారు, వైసీపీలో చేరిపోతున్నారు. జై జగన్ అంటున్నారు. మొన్నటి వరకు జై చంద్రబాబు, జై తెలుగుదేశం అన్న కార్యకర్తలే, అన్న నేతలే, జై తెలుగుదేశం అన్న సీనియర్లే, ఇప్పుడు జై జగన్ అంటూ జగన్ పార్టీలోకి చేరిపోతున్నారు. పచ్చ కండువా పక్కన పెట్టి వైసీపీ కండువా వేసుకుంటున్నారు. కడప నుంచి కానివ్వండి, రాయలసీమ నుంచి రామసుబ్బారెడ్డి గారు కానివ్వండి, లేదంటే పులివెందుల నుంచి సతీష్ బాబు గారు, సతీష్ రెడ్డి కానివ్వండి, ఇలాగ వన్ బై వన్ ఒకరికొకరికొకరు, కదిరి బాబురావు కానివ్వండి, ఇలాగ అందరూ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్న పరిస్థితి. అయితే ఎమ్మెల్యేల్లో మాత్రం ఇప్పటికీ ఇద్దరే తెలుగుదేశం పార్టీని వీడారు. వలంనేని వంశీతో పాటు మద్దాలగిరి, వీళ్ళిద్దరే మాత్రం పార్టీ వీడిన పరిస్థితి. ఇక ఇప్పుడు మూడో వికెట్ కూడా బయటకు వచ్చింది. మూడో వికెట్ కూడా పడబోతుంది. అది ఎవరు అంటే కరణం బలరాం. ప్రకాశం జిల్లాలో ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. సీనియర్ నేత, అలాగే మాజీ మంత్రిగా కూడా పనిచేశారు గతంలో. అయితే ప్రస్తుతం ఈయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే ఇదే టైంలో ఎప్పుడు పార్టీలో చేరబోతున్నారు అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. రేపు కానీ, రేపు ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేరబోతున్నారు అనేది అయితే పక్కాగా మనకు అందుతున్న ఒక సంకేతం. అయితే వాస్తవానికి ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, అలాగే గుట్టుపాటి రవికుమార్ వర్గీయుల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత వివాదాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం గుట్టుపాటి కూడా టీడీపీలోనే ఉన్నారు, అద్దంకి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ మాత్రం అధికారంలో లేదు కాబట్టి ఈ నేపథ్యంలోనే అన్ని విధాలా ఆలోచించే కరణం బలరాం ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారు అనేది మనకు అంతున్న సమాచారం. ఎందుకంటే కరణం బలరాం చాలా కాలంగా గతంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 1978లో ఆయన కాంగ్రెస్ తరఫున అద్దంకి నుండి పోటీ చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఒక కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కూడా పరిచయం చేసింది కరణం కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంతేకాదు నాడు చంద్రబాబు తరఫున పెళ్లి పెద్ద కూడా కరణం బలరామే. అప్పట్లో చంద్రబాబు గారి పెళ్లికి పెద్దగా కూడా కరణం బలరాం వ్యవహరించారంట. అంటే ఇంత సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీతో ఇంతగా సత్సంబంధాలు ఉన్న నేత ఇప్పుడు టీడీపీకి దూరం అవుతుండడం నిజంగా ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం కరణం బలరాం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల వ్యవహారంపై చాలా సైలెంట్గా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే గొట్టిపాటి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కరణం అసంతృప్తితో ఉన్నారు. ఇరు వర్గాల మధ్య కొన్ని సందర్భాల్లో భారీగా ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి టైంలో గత ఎన్నికల్లో అద్దంకి నుండి గొట్టిపాటి గెలిచారు. అయితే కరణం బలరాంని అనూహ్యంగా చీరాల నుంచి బరిలోకి దింపారు చంద్రబాబు గారు. అయితే ఆయన కూడా చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ మీద ఆయన కూడా గెలుపొందడం అనేది అంత ఆషామాషి వ్యవహారంగా దాన్ని బట్టి అర్థమవుతుంది కరణం బలరాంకి స్థానికంగా ఎంత పట్టుంది, ఆయన సీనియారిటీ ఏంటి అనేది. అటువంటి వ్యక్తి, అటువంటి నాయకుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి నిర్ణయాలు నచ్చకే ఇప్పుడు సీనియర్లు అందరూ బయటకు వస్తున్నారనేది వల్లభనేని వంశీ చెప్పడం మొదలు పెట్టినప్పటి నుంచి నిన్న సతీష్ కుమార్ రెడ్డి గారి మాటల వరకు అన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇక కరణం బలరాం గారు కూడా ఏం చెప్తారు, ఇంత సీనియర్ నేత చంద్రబాబు గారిలోని ఏం లోపాలు బయట పెడతారు, ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నామని చెప్తారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరబోతున్నారు ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇదే కనుక జరిగితే ఇప్పటికీ 23 స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ 20 స్థానాలే మిగుల్చుకుంది అని అర్థమవుతుంది. ఇంకా భవిష్యత్తులో మున్ముందు ఆ 20 కూడా అలా ఉంటాయా, ఇంకా తగ్గుతాయా ఏంటనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.